हेलो वेलकम बैक माय चैनल मीनाचारी क्रिएशंस। मनम पेसरट्टु एला तैयार चेयालो तेलुसुकुंदाम। दानिकी ओक कप्पु बियम तीसुकोवाली, रेंडु कप्पुल पेसर्लु तीसुकोवाली। पेसर्लु एक्कुव क्वांटिटी उंडाली, एक्कुव तक्कुव तीसुकुन्ना वस्तुंदी टेस्टीगा, अंत टेस्टीगा उंडदु। बियम एक्कुव टेस्ट तेलुस्तुंदी। इंका दीनिकी पोद्दुन्ने मिक्स पट्टुकोवडानिकी పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరేపాకు, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను। ఇంకా ఇవి నానిపోయాయి మంచిగా। వీటిలో అవి కొత్తిమీర అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మిక్స్ చేసుకోవాలి। ఇవన్నీ ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను। అవి టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు సాల్ట్। ఇంకా దోశ పిండికి ఎలా అయితే నానబెట్టి మిక్స్ చేస్తామో అలానే మిక్స్ చేసుకోవాలి। కొంచెం జారుడుగా ఉంటే బాగుంటుంది, మరీ చిక్కగా అయిపోయిందని కొన్ని వాటర్ యాడ్ చేశాను। ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకోవాలి, దోశ పాన్। ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా మంచిగా రావాలంటే దోశ ఆనియన్ ని ఇలా కట్ చేయాలి, కట్ చేసి ఆయిల్ లో డిప్ చేయాలి। డిప్ చేసి ఈ ఆనియన్ ని పాన్ మీద రాసి దోశ వేస్తే ఫస్ట్ టైం వేసే వాళ్ళకు కూడా చాలా బాగా వస్తుంది। అంత కష్టం, అంత ఇబ్బంది పడాల్సిన పని లేదు, దోశ కోసం ఈజీగా వచ్చేస్తుంది। ఇంకా అలా వేడివేడి దాని మీద చేయి కాలుతుంది కదా, కొంచెం చాక్కి ఇలా కుచ్చుకొని కూడా ఆయిల్ రాసుకోవచ్చు। ఈ ప్యాన్ బాగా హీట్ అయిపోయాక దోశ ప్యాన్ మీద ఇలా పెసరట్టుకి పిండి పోసుకోవాలి। ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి, అలాగే కొత్తిమీర కొంచెం। మూత పెట్టుకోవాలి, మూత పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది, ఉల్టా తిప్పక్కర్లేదు। ఇంకా బాగా ఉడికిపోయింది ఇక్కడ। ఇలా తీయగానే వచ్చింది చూడండి ఆనియన్ వల్ల। ఇంకా ఆయిల్ పైన ఏమీ వేయక్కర్లేదు, ఆనియన్కి రాసాం కదా అదే సరిపోతుంది ఆయిల్। ఇలా చూడడానికి కొంచెం గ్రీన్గా కనపడాలని అలా ఆనియన్తో పాటు కరేపాకు ఇవన్నీ వేసాం కదా, కొంచెం గ్రీన్గా కనపడాలని అలా వేసాను। టేస్టీగా కూడా ఉంటుంది। ఇంకా ఇది ఏ దేంతోనైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది। మొన్న చేసాం కదా కారం పొడి, దానితోనే బాగుంటుంది। పల్లీ చట్నీ చేశాను నేను, పల్లీ చట్నీకి బాగుంటుంది। ఇంకా ఇలా ఆనియన్స్ ఇవన్నీ వేస్తే పిల్లలు అంతగా ఇష్టపడరు కదా, అందుకు వాళ్ళ కోసం కొంచెం ప్లెయిన్గా ఇంకొకటి చేస్తున్నాను। సేమ్ అలాగే ఇంకొకటి వేసి మూత పెట్టుకోవాలి। ఇంకా ఈ పెసరట్టు తినడానికి రెడీ। మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా ఉంటుంది, హెల్దీ, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు। ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడైతే లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।